భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష. ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని, నేను నటుడిగా కంటే కూడా జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాడిని. మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కొల్లిపల్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు. నేను మీకు అండగా ఉంటాను. నేను ప్రజ మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులను తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అంటాం. అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్ కి పెట్టాడు, అతను సేల్స్ పర్సన్ గా పెట్టాడు. అలాంటి వ్యక్తి, టీచర్ని గౌరవించిన వ్యక్తి, ఎందుకు గౌరవించలేడు అతను? టెన్త్ క్లాస్ లోనే శివశివాని స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహాన్ బాడీ ముఖ్యమంత్రి. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కొట్టించాడు. ప్రామిస్ చేసి మా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుషంగా కొట్టించిన వ్యక్తి జగన్. అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు, మాకు సరెండర్ లీవ్స్ కానీ టీఎలు కానీ డిఎలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు, ఏ విధంగా మాకు రావట్లేదు, 70,000 కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం, ఇలాంటి ప్రభుత్వం ఉంది, కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీస్ ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను. నేను పోలీస్ వ్యవస్థను గౌరవించేవాడిని, పోలీస్ వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు. సో మీకు మేము మాట ఇస్తున్నాం, మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ తో పాటు మీకు అందరి ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే 1 నుంచి 5 తారీఖు లోపు మీ ఉద్యోగాలు కానీ మీ టీఏలు కానీ మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తున్నాం. ముఖ్యంగా రైతాంగానికి, కొలిపల్ల మండలంలో రైతాంగానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి. చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం, పంట కాలువల పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన, తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాల నుంచే మొదలు పెడతాం, నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలోనే మొదలు పెడతాం. అన్ని కులాలకి, నేను ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, ఇక్కడున్న యువతకి చెప్తున్నాను, ఒక్క కులాన్ని నమ్ముకొని నేను రాజకీయాలు చేయట్లా, ఒక మతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా, ఒక ప్రాంతాన్ని నమ్ముకొని నేను రాజకీయం చేయట్లా. జాషువా చెప్పినట్టుగా విశ్వనరుడు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సర్వ సమానంగా ఉండాలి. మానవ హక్కుల్ని ప్రతిష్ఠించడానికి, అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో, ఒక ఎగ్జామ్ పాడైపోతేనే బాధపడతాం. అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు 2 చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు, ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది, ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు. నేను అలా అనుకోట్లా, మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని, నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తాను, అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యత పనిచేస్తాం, అంతే, రెండింటికి మించి వేరే తేడా ఏం లేదు. ముఖ్యంగా జనాల్లో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా 2వ స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు కార్మిక మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు భద్రత కల్పిస్తాం. అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలామంది గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తా ఉన్నారు,
విశ్వబ్రాహ్మణుల సమాజం చెప్పింది, పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను, ఎక్కడ దొంగతనం జరిగిందంటే